మహిళలు అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వారిని అవమానపరిచేలా మాట్లాడిన కరీంనగర్ ఎంపీ బంటి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులను, ఆయన తల్లిని, మహిళలను హేళన చేసే విధంగా బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలెడ్డి పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలంలో ప్రజాహిత యాత్రలో పొన్నం ప్రభాకర్ తో పాటు మహిళలను కించపరిచే విధంగా బండి సంజయ్ చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ గుండం నరసయ్య, ఎంపీడీసీ గుండెలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, మాజీ సర్పంచ్ కిషన్రావు, యాదగిరిగౌడ్, అంజన్రావు, బాలెడ్డి, కొండలెడ్డి, నర్సింహులు తదితరులతో పాటు కార్యకర్తలు ఉన్నారు. ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ చర్య తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ చేసినాం. వెంటనే అతనిపై చర్య తీసుకొని మరోసారి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయకుండా అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ